ఢిల్లీ అల్లర్ల బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి సిపిఎం పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ విరాళ సేకరణను విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రారంభించారు. సిపిఎం కార్యకర్తలు ఖాదర్ సెంటర్, వించిపేట వరకు విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీ అల్లర్ల బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మధు అన్నారు. ఢిల్లీలో జరిగిన పోలీస్ కాల్పుల్లో 42 మంది ప్రజలు మరణించారు. ఇంకొక 350 మంది క్షతగాత్రులయ్యారు. ఇంకా అనేక మంది తప్పిపోయినటువంటి వారి కోసం వెతుకులాట చేస్తా ఉన్నారు. ఈ ఘర్షణల్లో సర్వస్వం కోల్పోయినటువంటి ప్రజల్ని ఆదుకోవడం కోసం బాధితుల, ఢిల్లీ బాధితుల సహాయార్థం దేశవ్యాప్తంగా ఈరోజు రేపు నిధులు వసూలు చేస్తున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఈరోజు మేము ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఇప్పటికే కొంతమంది 10,000, 50,000, 1,00,000 రూపాయలు చొప్పున విరాళాలు ప్రకటించారు. అందరూ కూడా కార్మికులు ఆదరించి నిధులు ఇచ్చి సహకరిస్తున్నారు. ఖచ్చితంగా మత సామరస్యాన్ని సాధించేదానికోసం ఈ యొక్క ఆదరణ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ